ముందస్తు ఎన్నికలు వస్తాయనే వార్తలతో ఏపీలో ఎన్నికల హీట్ ఇప్పటినుంచే మొదలైంది నుంచే ఒక రకంగా ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి రాజకీయ పార్టీలు ఏపీలో ప్రధాన పార్టీలైన అధికార తెలుగుదేశం పార్టీ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటింటికి ప్రచారాన్ని మొదలుపెట్టాయి వైఎస్ఆర్ కుటుంబం పేరుతో ఒకవైపు వైసీపీ గడప గడపకు వెళ్తుండగా మరోవైపు ఇంటింటికి టీడీపీ పేరుతో ప్రతి ఇంటికి వెళ్తోంది అధికార పార్టీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసి వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి ఓటేయాలని టీడీపీ కోరుతుండగా వైసీపీ అధికారంలోకి వస్తే చేపట్టే నవరత్న పథకాలను ప్రజలకు తెలుపుతోంది ప్రతిపక్ష పార్టీ మరోవైపు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న క్రమంలో వచ్చే ఎన్నికల్లో సీటు కోసం ఎప్పటి నుంచే పావులు కదుపుతున్నారు రాజకీయ నాయకులు తమ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకునే పనిలో పడ్డారు అయితే రాయలసీమ అధికార పార్టీకి నేతలకు సన్ స్ట్రోక్ పట్టుకుంది వచ్చే ఎన్నికల్లో తమతో పాటు వారసులను కూడా బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు సీమ నేతలు ఈ మేరకు సీటు కోసం ఇప్పటి నుంచే టీడీపీ అధినాయకత్వం దగ్గర లాబింగ్ మొదలు పెట్టారు తమకు ఉన్న పలుగుబడిను ఉపయోగించి తనయులకు సీటును దక్కించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పరిటాల శ్రీరామ్ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయమని చెప్పవచ్చు దీంతో తన తనయుడుకు సీటు కోసం మంత్రి పరిటాల సునీత చంద్రబాబు దగ్గర లాబింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది అనంతపురం జిల్లాలోని పెనుగొండ లేదా రాప్తాడు నుంచి శ్రీరామ్ను పోటీలోకి దింపాలని భావిస్తున్నారు మంత్రి సునీత ఈ మేరకు ఆ రెండింటిలో ఏదైనా సీటును సంపాదించేందుకు మంత్రాంగం నడుపుతున్నారు ఇక ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తన తనయుడు పవన్ కుమార్ రెడ్డికి సీటు కోసం పావులు కదుపుతున్నట్లు సమాచారం కొడుకు కోసం తన ఎంపీ సీటును కూడా వదిలిపెట్టుకోవాలని డిసైడ్ అయ్యారు జేసీ ఇక హిందూపురం ఎంపీ నిమ్మల కిష్టప్ప కూడా కుమారుని రాజకీయాల్లోకి దింపనున్నారని తెలుస్తోంది దీనికోసం పెనుగొండ పుట్టపర్తి అసెంబ్లీ సీట్లపై ఆయన కన్నేసినట్లు సమాచారం అవసరమైతే తనయుడు కోసం హిందూపురం ఎంపీ సీటును వదులుకునే ఆలోచనలో ఉన్నారు ఆయన మరోవైపు కర్నూలు జిల్లాకు చెందిన టీడీపీ ఎంపీ టీజీ వెంకటేష్ కర్నూలు అసెంబ్లీ సీట్ కోసం కుమారుణ్ణి దించేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం ఇలా రాయలసీమ టీడీపీ నేతలకు సన్స్ట్రోక్ పట్టుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి